ఒక చర్చిని నడిపే రెవరెండ్ కావచ్చు, కాకపోతే నాకు మనుషుల్లోని నాయకుల్లో మానవత్వం చూస్తాను. ఆ మానవత్వం అందరికీ పనిచేసేది అయితే వాళ్ళకి ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా నేను నా గుండెల్లో ఆ స్ఫూర్తిని నింపుకుంటాను. వాళ్ళు తెలిసిన వాళ్ళు చూపించిన స్ఫూర్తి నేను మీతో పంచుకుంటాను. అందుకే నాకు చెగువేరా కానీ స్వామి వివేకానంద కానీ, అంతేగాని ఒక భగవద్గీత చదవగానే కూర్చోబెట్టి నువ్వు ఒక ఆలోచన విధానం బైబిల్ చదివితే ఇట్లా ఆలోచించే వ్యక్తిని కాదు నేను. చాలా ఒక సమగ్ర దృష్టితో చూసేవాడిని ప్రతి సమస్య. నేను చాలా జాతీయ భావంతో పెరిగిన వాడిని. ఆ జాతీయ భావంతో పెరిగిన వాడిని కాదు, ముందు నాకు దేశం చాలా ముఖ్యం, సమాజం. ఆ తర్వాతే నా గెలుపు కానీ నా ఉనికి కానీ. నేను పార్టీని కూడా ముందు నేను జై జనసేన అన్నాను. నేను ఆఖరిని ఎప్పుడు జై జనసేన అని చెప్పలేదు. నేను కోరుకునేది భారతదేశానికి జై హింద్ అని చెప్తాను, భారత్ మాతాకి జై. ఎందుకంటే మన దేశం మనకంటే దేశం గొప్ప, అలాంటి దేశాన్ని నేను తలవంచుతాను. పార్టీలు కూడా దేశానికి తలవంచాలి తప్ప పార్టీల ఉనికి కోసం దేశ ప్రయోజనాలని చంపేవిధానం మనకి ఎలాంటి నాయకులుగా. నిన్నే చూశాను నేను వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే, మొన్న వారికి ఇంటర్వ్యూ లభించలేదండి అమిత్ షా గారు. ఇంకా ఢిల్లీలో కొంతమంది మంత్రులు లభించలేదు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు అనుమతి ఇంటర్వ్యూ లభించలేదు. ఇట్లా ఎన్ని చూస్తే నాకు. అలాగే మనకి ఈ కోల్ శాఖ మంత్రి అంటే దేనికి వెళ్ళి నేను అంటే విన్నది ఎంతవరకు మనకి తెలియదు, కానీ విన్నది ఏముంటుందంటే మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ధైర్యం సరిపోదు. ఏదన్నా మాట్లాడదాం అంటే సిబిఐ కేసులు అని చెప్పి ఎవరైనా మనకంటే పై వాళ్ళు తీసినప్పుడు లొంగి ఎక్కడ కాంప్రమైజ్ అవుతామంటే మనకు ఒంగోలు ప్రకాశం జిల్లాకి నీళ్లు కావాలి, ప్రకాశం జిల్లాకి ప్రాజెక్టులకి నీళ్లు కావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి, వలస లాపాలంటే నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి బలంగా మాట్లాడలేను నా పై స్థాయి వ్యక్తులతోటి. ఏదన్నా మాట్లాడితే నీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అక్కడ నిర్వీర్యం చేసేటప్పుడు నేను ప్రజా హక్కుల కోసం మాట్లాడలేను. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఎంత న్యాయం జరుగుద్ది అనేది సందేహాత్మక. నాకు జగన్ రెడ్డి గారు కానీ లేదంటే సిపిఎం మన చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఎవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, ఉండవు కూడా. నాకు విభేదాలు ఎందుకు వ్యక్తిగతంగా ఉండవంటే నేను వాళ్ళు నాకు ఏమి చేసి నాకు ఇంత పట్టించుకోలేను. ఎప్పుడు పట్టించుకుంటానంటే ఒక సమూహానికి సమస్య